హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీఆర్ పిక్చర్స్ ప్రజెంట్ సినిమా వాడు టాక్ షో. ఈ రోజు మనతో ఉన్నారు దర్జా మూవీ డైరెక్టర్ సలీం మాలిక్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ దర్జా మూవీ అనేది ఇండస్ట్రీలో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా హల్చల్ క్రియేట్ చేస్తుంది. ఎక్కడ చూసినా దర్జా దర్జా మూవీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి అదే ఉంది. సో మీ మాటల్లో దర్జా మూవీ గురించి కొంచెం చెప్తారా? దర్జా అనేది మేడం యాక్చువల్లీ ఇది మల్టిపుల్ స్క్రీన్ ప్లే మూవీ. ఎలాగంటే ఒక కథ అనేది వేరియస్ కథలు బౌండ్ అయిపోయి ఒక చోట ఆగుతాయి అన్నమాట. సో అలాంటి మల్టిపుల్ స్క్రీన్ ప్లే స్టోరీ ఇది. సో ఇలాంటి స్టోరీలు రేర్గా వస్తాయన్నమాట. సో ఇలాంటి స్టోరీకి కోవకు చెందింది మన దర్జా మూవీ. ఇది ఎలాగంటే చూసే ప్రేక్షకుడికి నెక్స్ట్ టైం అవుతుంది, తర్వాత ఏం జరిగింది, ఇది ఇతను ఎందుకు వచ్చాడు, అతను ఏం చేశాడు, ఇలా క్యూరియాసిటీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రేక్షకుడు చూసేవాడికి ఆ విధంగా అనిపిస్తాడు అనమాట. సో అలా ఇంట్రెస్టింగ్గా సాగే కథ మన దర్జా మూవీ. ఏంటంటే ప్రేక్షకుడు దర్జాకి వెళ్ళి కూర్చొని చూసే సినిమా మన దర్జా మూవీ. అవునండి, మూవీ టీజర్ చూసినప్పుడు కూడా మాకు ఎంతో క్యూరియాసిటీ కానీ ఎక్సైట్మెంట్ చాలా ఉంది స్టోరీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని. సో దర్జా టైటిల్ అనేది ఎలా సెలెక్ట్ చేశారండి అంత యూనిక్గా? యాక్చువల్లీ దర్జా టైటిల్ అనేది మేడం, దర్జా అంటే ఇంగ్లీష్లో రాయల్టీ మేడం. దర్జా అనేది రాయల్టీ. రాయల్టీ అంటే ఏంది, అదే దర్జాగా బతికాట్రా, దర్జాగా ఉన్నాడ్రా, దర్జాగా తిన్నాడ్రా, దర్జాగా చంపాడ్రా, దర్జాగా తాగాడ్రా. అంటే నెగిటివ్ కూడా దర్జా అనే పదం వర్తిస్తుంది, పాజిటివ్ కూడా దర్జాగా వర్తిస్తుంది. సో నెగిటివ్కి పాజిటివ్నెస్కి మధ్యలో ఉంటుంది స్టోరీ. ఆ రెండింటికి సంబంధించిన సమక్ష సమాహారమే దర్జా. సో అందుకు ఆ టైటిల్ సూట్ అవుతుందని చెప్పి మేము తీసుకున్నాము, ఆ టైటిల్ పెట్టడం జరిగింది. అంటే ఏది చేసినా కూడా దర్జాగా చేసేయాలన్నట్టు? అవును, అది ఏది చేసినా కూడా దర్జాగా. అంటే స్టోరీ కూడా అదే విధంగా, ఎక్కడ రాయల్టీకి మిస్ అవ్వలేదు. ఏ క్యారెక్టర్ కూడా రాయల్టీ రాయల్టీగా రాసుకున్నాం క్యారెక్టర్స్. సో ఆ రాయల్టీ మెయింటైన్ చేస్తూనే చెడు కూడా రాయల్టీ ఉంది, మళ్ళీ మంచి కూడా రాయల్టీ ఉంది. ఆ రెండింటికి మధ్య ఏం జరిగిందని మన మూవీ కాబట్టి, సో అది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది మన సినిమా. సో స్టోరీ చాలా వెరైటీగా ఉండబోతుందని మాకు మీ దర్జా టైటిల్ తోనే వివరించేశారు. సో ఆ స్టోరీ రైటర్ ఎవరండి కొంచెం? స్టోరీ రైటర్ వచ్చేసి నజీర్ గారు అని. యాక్చువల్లీ ఆయన మచిలీపట్నం పెడన వాస్తవ్యులు అనమాట. సో ఆయన ఇప్పటి నుంచో ప్యాషనెట్. ఆయన కథలు చాలా బాగుంటాయి. అంటే అతను మైండ్ పెట్టి రాస్తే మాత్రం స్టోరీ ఎక్సలెంట్ ఉంటుంది. సో ఆయన నేను ఇద్దరం మంచిగా కూర్చొని కష్టపడి ఒక 2 ఇయర్స్ నుంచి ప్యారలల్గా ఒక ట్రావెల్ చేసి ఈ స్టోరీకి ప్రత్యేకత ఏంటంటే లైవ్ లొకేషన్స్. అదే లొకేషన్స్లో మేము స్టే చేసి ఒక 2 ఇయర్స్ లైవ్ లొకేషన్స్ చూసుకుంటూ రాసుకున్న కథ ఇది. సో అందుకే మీకు ఆ లొకేషన్ను అరే ఈ సినిమా కోసం పుట్టిందిరా అని అనిపిస్తుంది చూసిన తర్వాత. సో ఆ విధంగా ఉంటుంది. సో స్టోరీ కూడా చాలా బలంగా ఉంది. నజీర్ గారు ఆ విధంగా దాన్ని బాండింగ్ చేసి రాశారు. సో ఈ విధంగా ఆయన వర్క్ వర్తబుల్ క్యాండిడేట్. సో ఆయన వర్త్ అనేది మనం సినిమాలో ఆ స్టోరీ రూపంలో చూడొచ్చు. సో యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఇది ఫస్ట్ మూవీ కదండి, సో ప్రొడ్యూసర్స్ గురించి కానీ అసలు యాజ్ ఎ డైరెక్టర్ ఫస్ట్ మూవీ కాబట్టి ప్రొడ్యూసర్స్ని ఎలా ఒప్పించగలిగారు మీరు, అండ్ ఆల్సో వాళ్ళ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉండింది మీకు? యాక్చువల్లీ ఏంటంటే విషయం ఏంటంటే మేడం, యాక్చువల్లీ మనకి స్టోరీ అనుకుని నజీర్ గారు మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాము. నజీర్ గారు కథ అనుకుని మనం అనుకుని చాలా కష్టాలపడి రాసుకున్నాం. స్టోరీ మీద మంచి కాన్ఫిడెంట్ ఉంది, మా గ్రిప్ ఉంది స్టోరీ మీద. ఇది గన్ షాట్ కొడతారు ఈ సినిమా అని చెప్పి గ్రిప్ ఉంది. సో అది ఆ కాన్ఫిడెంట్తోనే మేము ఏం చేసామంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు యాక్చువల్లీ రారా ఆపరేషన్ దుర్యోధన 2019 గంధర్వ చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. ఆయన మా బ్రదర్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళేసి అన్న ఇది స్టోరీ ఇది ఇలా ఉంది అన్న, ఇలా మాకు కావాలి, ఇది దీనికి మనము ఇది చేద్దామంటే లేదు ఇది బెటర్ ఆప్షన్, చాలా బాగుంది స్టోరీ అని చెప్పి చెప్పారు. అండ్ ఆల్సో అక్కడ భీమవరంలో మా ప్రొడ్యూసర్ గారి క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు బాబీ గారు అని చెప్పి, పురుషోత్తపు బాబీ అని. మనకి స్క్రిప్ట్ కోఆర్డినేటర్ ఆయనే, దగ్గరుండి అంతా స్క్రిప్ట్ అంతా చూసుకుని సినిమా ఆయనే. సో ఆయన దాన్ని తీసుకెళ్ళి మొత్తం అంతా కథ ప్రొడ్యూసర్ గారితో కూర్చోబెట్టి చెప్పించి, అప్పుడు షకీల్ గారు మన బావి గారు మన నజీర్ గారు వీళ్ళు ముగ్గురు సాయంతో ప్రోత్సాహంతో సినిమా కథ అంతా చాలా విన్నారనమాట మా ప్రొడ్యూసర్ గారు. సో విన్నాక స్టోరీ ఓకే అయిపోయింది. సో అక్కడ ఇంకా సోగం టెన్షన్ పోయింది, మీకు కొత్త మూవీని చేసే ఒక ఉత్సాహం కానీ ఎంతో వచ్చినట్లుంది కదండి సార్? యాక్చువల్లీ అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది మేడం. ఒక సినిమా చేసిన తర్వాత మన సినిమా ఇలా బజ్ క్రియేట్ అవుతుంది, ఇలా ఉంది అలా ఉంది అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. స్పెషల్ అంటే మా ప్రొడ్యూసర్ గారు చాలా మంచి మనిషి అనమాట. మామూలుగా అంటే ఎట్లా అంటే ఒక హెల్పింగ్ నేచర్ సోషల్ సర్వీస్ కానీ ఇవి కానీ అన్నీ చేస్తాడు ఆయన. ఆయన వచ్చేసి ఇప్పుడు ఆక్వా రంగం అంటే మన రొయ్యలు వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఉంది ఆయన భీమవరంలో. మంచి ఆ బిజినెస్ చేసుకుంటూ ప్లస్ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ చిన్న చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు మన బాహుబలి మన పుష్ప ఇలాంటి సినిమాలకి చాలా సినిమాలు కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు ఆయన. సో సినిమా సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఆయనకి. సో అది కూడా నాకు మాకు ప్లస్ అయింది. కథ విన్నాక ఆయన జడ్జిమెంట్ బాగుంటుంది. సో సినిమా చాలా బాగుంది 100% చేయాలని చెప్పి ఆయన మనం ముందుకు వచ్చారు. అండ్ ఆల్సో ఆయన బ్యాక్ బోన్ ఒక ఆయన ఉన్నాడు మన, ఆయన వచ్చేసి శ్రీ కామినేని శ్రీనివాస్ గారు. ఆయనే ప్రెజెన్స్ మన సినిమాకి.
సో ఆయన మినిస్టర్ గారు కమ్యూనిస్ సెన్సర్స్ గారు అని ఆయన వచ్చేసి ఈ సినిమా చేస్తాను సార్ అని మా ప్రొడ్యూసర్ గారు అడగడం, ఆయన నువ్వు చేయి నేను ఉన్నాను చూసుకుంటా అని చెప్పి ఆయన చెప్పడం. సో అలా అలా మా ప్రొడ్యూసర్ గారు ఇంట్రెస్టింగ్గా ముందుకు వచ్చి ఖర్చుకు వెనకాడుకోకుండా దర్జాగా ఖర్చు పెట్టి సినిమా దర్జాగా తీశారు. అదే మేడం అంతే. సో ఇంత మంచి ఎంకరేజ్మెంట్తో మాకు ఒక గొప్ప మూవీని గొప్ప స్టోరీతో ఇస్తున్నారని మేము అర్థమైంది మాకు ఇంకా మీతో. సో ఈ స్టోరీ అయిపోయింది, మీ సెలెక్షన్ అయిపోయింది. సో లీడ్ యాక్టర్స్ని చూసి మేము చాలా సర్ప్రైజ్ అయ్యామండి. అలా అనసూయ గారిని కానీ సునీల్ గారిని కానీ అసలుకి ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఆ లీడ్ యాక్టర్స్ని? యాక్చువల్లీ సెలెక్షన్ అంటే మేడం స్టోరీ అనుకున్నప్పుడు అనసూయ గారి క్యారెక్టర్ మెయిన్ వచ్చి శివంగి క్యారెక్టర్ అనమాట. అది శివంగి లేడీ శివంగి అంటే ఒక రాయల్గా ఉండాలి, ఒక రాయల్టీ మెయింటైన్ చేయాలి యాజ్ ఎ మెయిన్ విలన్ సినిమా గ్రిప్ ఆమెను. సో కథ అంతా తిరిగి ఆమె మధ్యలో మిడిల్ పాయింట్లో ఆమెనే ఉంటుంది కాబట్టి. సో అలాంటి కథకి ఎవరున్నారు అనుకుంటే ఖచ్చితంగా మనకు అనసూయ గారు స్ట్రైక్ అయ్యారు. ఎందుకంటే ఆమె నడవడిక, ఆమె బాడీ స్ట్రక్చర్ కానీ చూసే విధానం కానీ అందరూ తమని బయట వచ్చేసి ఆమెని వేరే కోణంలో మామూలుగా ఇట్లా మన రొమాంటిక్గా మంచిగా స్మైలింగ్ విధంగా ఉంటారని చాలా లవ్లీగా. అండ్ మేము ఇప్పటి వరకు అనసూయ గారిని చాలా పాజిటివ్ క్యారెక్టర్స్లోనే చూసాను, ఈ మధ్య నెగిటివ్ రోల్స్లో చూస్తున్నాము. సో మీరు నెగిటివ్ రోల్గా ఆమెను సెలెక్ట్ చేశారు కదా శివంగిగా, సో ఎలా సెలెక్ట్ చేశారు అనేది? అది ఎలా సెలెక్ట్ చేసామంటే యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు మన టీం అంతా డిస్కస్ చేసుకున్నప్పుడు అనసూయ గారు అయితే పర్ఫెక్ట్ ఉంటారు ఈ రోల్కి అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. సో మేము అనుకున్నాం అంటే లాట్ ఆఫ్ దాని మీద ఫోకస్ పెట్టాం, బట్ ఇది పర్ఫెక్ట్ 100% ఈమెన్ అయితే న్యాయం చేస్తుంది. అంటే బయట ఎలా బజ్జుందో మనకు అనవసరం, కానీ మన క్యారెక్టర్కి అయితే ఒక లేడీ అంటే యాక్చువల్లీ ఇప్పుడు మధ్య డైలాగ్ కూడా ఒకటి మంచి బజ్ అవుతుంది, నేను చీర కట్టిన శివంగిరా నా ఆ టైపులో అంటే నార్మల్ ఆడేదాన్ని కాదు నేను చీర కట్టిన శివంగిరా ఆ టైపు టెంపోల్లో లేచింది ఇప్పుడు, అది బజ్ క్రియేట్ అయింది ఆ డైలాగ్ కూడా. సో ఆమెనైతే అర్థం పెట్టేలా ఉంది. యాక్చువల్లీ ఆమె ఫస్ట్ రోజు ఆ శివంగి గెటప్కి సంబంధించి డ్రెస్ వేసుకున్నప్పుడు షూటింగ్ నేను ఫస్ట్ రోజు చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అయిపోయాను మేడం, అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట క్యారెక్టర్. అరే మా ఆమె కోసమే పుట్టింది క్యారెక్టర్ అన్నట్టు. సో అలా ఆమెని చూస్ చేసుకోవడం జరిగింది సినిమాలో. దీనికి ఏంటంటే మన అనసూయ గారికి వెంటనే ఫోన్ చేశాం, అది ఎట్లా అంటే మన ర్యాప్ షకీల్ గారు అట్లా రైన్ చేశారు మన అలాగా ఫోన్ చేయడం జరిగింది. ఆమెకి ఫోన్ చేసి ఫోన్లో కథ చెప్పడం జరిగింది. స్టార్టింగ్ కథ చెప్పినాక ఆవిడ ఇంప్రెస్ అయిపోయారు, ఫోన్లోనే ఓకే అయింది స్టోరీ. యాక్చువల్లీ మేము ఆమెను అప్రోచ్ అవ్వడం కానీ ఏం కానీ సరే ఫోన్లోనే ఓకే అయిపోయింది స్టోరీ. అలాగా ఆమె ఇంట్రెస్టింగ్గా ఇంప్రెస్, ఎందుకంటే క్యారెక్టర్ అటువంటిది అంటే రాయాలిటీ మెయింటైన్ చేసే క్యారెక్టర్. సో ఒకప్పుడు రమ్యకృష్ణ చేసే రేంజ్ క్యారెక్టర్ చూసినప్పుడు మీకు ఫొటోస్ కూడా మనకి రమ్యకృష్ణ అప్పట్లో మనం చూసాం కదా మన నరసింహ సినిమాలో ఆ టైంలో ఆ టైప్లో చూసాం కదా. ఆమె మళ్ళీ నాకు నా కళ్ళకి ఆమె ఒక రమ్యకృష్ణలాగా కనబడింది, ఒక లేడీ మెగాస్టార్లా కనబడింది. సో నేను ఆమెనే తీసేసుకున్నాను. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా మా టీమ్ సెలెక్షన్ కానీ నా మనం ఏం చేసినా కూడా ఒక పర్ఫెక్ట్గా ఉంది, మనకి మన సెలెక్షన్ అయితే తప్పైతే కాలేదనేది నాకు అనిపించింది. మరి సునీల్ గారి గురించి మీ మాటలు? సునీల్ గారి గురించి చెప్పాలంటే ఇంకా అన్న గురించి ఏం చెప్తాము, సునీల్ అన్న మంచి పాజిటివ్ క్యాండిడేట్. సినిమాలు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ తమ్ముడు ఇది తమ్ముడు ఇలా చేద్దాం తమ్ముడు ఈ షార్ట్ ఇలా చేద్దాం తమ్ముడు ఇది ఇది బాగుంది తమ్ముడు అని చేసింది ఇది వరకు అలాగా అంటే ఏదన్నా కానీ ముందు ఉండి వెనకుండి ఆయన ఎక్స్పీరియన్స్ని మమ్మల్ని గైడెన్స్ చేస్తూ ముందు తీసుకెళ్ళాడు. ఆయన మంచి కోఆపరేటివ్ ఆర్టిస్ట్, బాగా కోఆపరేట్ చేస్తాడు. సో సునీల్ గారు అనసూయ గారు పుష్ప మూవీలో ఆల్రెడీ చూసాం వాళ్ళ కాంబో, సో హస్బెండ్ అండ్ వైఫ్గా ఉన్నారు. సో ఇక్కడ మూవీ టీజర్లో చూస్తే వాళ్ళ మోషన్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాక కానీ మూవీ టీజర్లో కానీ చాలా ఆపోజిట్గా ఉన్నాయి వాళ్ళ రోల్స్ యాజ్ ఎ ఎనిమీస్ లాగా. సో సునీల్ గారిది పాజిటివ్ రోల్ లాగా, అనసూయ గారిది నెగిటివ్ రోల్. సో ఇంత మంచి కాంబోని ఎలా క్రియేట్ చేయగలిగారు మీరు? అంటే పుష్పకి రిలేటెడా ఎలా? లేదు లేదు మేడం, పుష్ప రిలేటెడ్ ఏమి ఉండదు. ఎందుకంటే పుష్ప షూటింగ్ జరిగేటప్పటికే మా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా షూటింగ్ కూడా ప్యారలల్గా పుష్ప షూటింగ్ జరుగుతుంది, మా షూటింగ్ జరుగుతుంది. వాళ్ళు ఎలాగంటే పుష్పలో వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్, మా దాంట్లో బద్ధ శత్రువులు, ఒకటంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. సో ఎలాగంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఈ రెండు సినిమాల్లో. సో కీ రోల్స్ కూడా ఈ రెండే ఉంటాయి సినిమాలో మెయిన్. సో అలాగా పుష్ప జరుగుతుంది ఈ పక్క షూటింగ్, ఈ పక్క అంటే డేట్స్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. యాక్చువల్లీ అనసూయ డేట్స్ దొరికినప్పుడు సునీల్ అన్న డేట్స్ ఉండవు, సునీల్ అన్న దొరికినప్పుడు ఎందుకంటే ప్యాలర్గా పుష్ప జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఆ డేట్స్ సుకుమార్ గారు తీసుకునేవాళ్ళు. అలాగే సినిమా అందుకే డిలే అవుతా తన లేట్ అయింది షూటింగ్ మాకు, ఇలా ఇలాగ డేట్స్ పరంగా ఇది పరంగా కొద్దిగా ఇబ్బంది పడ్డాం. సో నో ప్రాబ్లం, ప్రస్తుతానికి అయితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్టు ప్రెజెంట్ చేయగలిగాం. సో ఆక్సా ఖాన్ కూడా మీ మూవీలో ఒక రోల్ చేశారని విన్నాము, ఆమె చేసిన మూవీ కానీ సాంగ్స్ కానీ చాలా ఫేమస్ అయ్యాయి ఇప్పుడు.
సో అక్సా ఖాన్ గురించి ఏమన్నా చెప్తారా? అక్సా గురించి అంటే యాక్చువల్లీ బేసికల్గా మామూలుగా అక్సా ఖాన్ ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు బేసికల్గా అక్సా ఖాన్ డాన్సర్ అని అందరూ తెలుసు. అబ్వియస్లీ తన అవును అంటే అబ్వియస్లీ ఒక పల్లెటూరు దగ్గర నుంచి సిటీ వరకు అక్సా ఖాన్ టీవీ చూసే ప్రతి ప్రేక్షకుడికి వెల్ నోన్ ఫేస్ అక్సా ఖాన్. సో అక్సా ఖాన్ క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నామంటే ఆ క్యారెక్టర్ సంబంధించి పర్టికులర్గా ఆ క్యారెక్టర్స్ని అలా రాసుకున్నాం. అంటే అక్సా ఖాన్ ఉంటేనే ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది, వేరే అమ్మాయికి సూట్ అవ్వదు. ఎందుకు ఈ మాట అన్నా అంటే రేపు థియేటర్కి వెళ్ళి మీ సినిమా చూసినప్పుడు అక్సా ఖాన్కి అందుక ఈ సినిమాలో అక్సా ఖాన్ని పెట్టుకున్నారు వీళ్ళు, అక్సా ఖాన్ ఈ క్యారెక్టర్కి అందుకు న్యాయం చేస్తారని డైరెక్టర్ వీళ్ళు అనుకున్నారా అనే ఫీలింగ్ మీకు క్రియేట్ అవుతుంది. అంటే టీమ్ మెంబర్స్ అందరం కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు కథ చేసుకున్నప్పుడు అవి అక్సా ఖాన్కి చేయాలి ఈ క్యారెక్టర్, వేరే అమ్మాయి అయితే కానీ అవసరమైనది అక్సా ఖానే. ఎందుకంటే తనకు కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉంది సినిమాలో, ప్లస్ ఆ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు దాకా ఏ హీరోయిన్ కూడా అలా ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు అక్సా ఖాన్కి చేసే క్యారెక్టర్ ఆ టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఒక్కరు కాదు అందరూ మీ మూవీలో చేసిన ప్రతి ఒక్కరు రోల్స్లో పోషించడం కాదు జీవించేశారని మాకు అర్థమైపోయిందండి మీరు చెప్పేదాన్ని బట్టి. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే మేడం చెప్పాను కదా మేడం రాయాలిటీగా ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ రాయాలిటీ ఉంటుంది మెయింటైన్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ తగ్గినట్టే చేసుకుంటూ వెళ్తాయి చిన్న క్యారెక్టర్. ప్రతి క్యారెక్టర్ శకలక్క శంకర్ కానివ్వండి, బుద్ధి కానివ్వండి, ఆమని కానివ్వండి, ఛత్రపతి షఫి కానివ్వండి, ఛత్రపతి శేఖర్ కానివ్వండి, రాము కానీ, పాలరామ్ కానీ, రామ్రెడ్డి కానీ, సమీర్ కానీ, షమ్ము కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా అరుణ్ వర్మ, శిరీష, చాలా మంది ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఓ మై గాడ్, మీరు మల్టీ స్క్రీన్ ప్లే అన్నారు అని అర్థం కాలేదు కానీ ఇంతమంది యాక్టర్స్ ఇంత మంచి స్టోరీతో వస్తుందని మాకు ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ పెరిగిపోతుందండి. సో స్టోరీ అనేది మనకు ఒక మూవీకి ఎంత ఇంపార్టెంటో అలానే మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి సార్. సో అలాంటి ఒక మ్యూజిక్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మాకు మీ మూవీ సాంగ్స్తో తెలిసిపోయింది. ఆ 3 సాంగ్స్ కూడా నీలి నీలి మేఘం కానీ, లింగో లింగో కానీ, అటు శివంగి కానీ చాలా ఫీల్ గుడ్ సాంగ్స్ అయిపోయాయి, చాలా ట్రెండింగ్, అండ్ రీల్స్లో కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి మీ సాంగ్స్ అనేది. సో మీరు మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి అలా ఏమన్నా చెప్తారా? మ్యూజిక్ డైరెక్టర్ రాప్రా షకీల్ అండి. ఆయన ఎట్లా అంటే ఒక పట్టు విడవని విక్రమార్కుడు అనమాట. అంటే ఎట్లా అంటే మ్యూజిక్ గురించి పని రాక్షసుడు, అంటే నాకు కావాల్సిందే, నాకు ఇది కావాలా, ఇది ఇదే రిధం కావాలి, ఇదే కావాలి, ఆ విధంగా అంటే ఒక ప్యాషనేట్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో యంగెస్ట్ ప్యాషనేట్ అంటే ఆయనకు ఎంత ప్యాషన్ అంటే ఇంకా నేను ఇది కంపల్సరీగా పట్టుకున్నా అంటే 100% అది రీచ్ అవ్వాలనే ప్యాషనేట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన ఏంటంటే మన సినిమాలో నేపథ్యానికి ఒక సాంగ్ ఉంటుంది, ప్రతి నేపథ్యం అంటే సినిమాలో ఒక్కొక్క సిచ్యువేషన్కి 100% సాంగ్ ఉంటుంది, ప్లస్ దానికి తగినట్టు ఆర్ఆర్ కూడా పీక్స్లో ఉంటుంది సినిమా. మీ అందరి ప్రేక్షకులు అందరికంటే ముందు మేము దాన్ని చూస్తాం కాబట్టి ఆర్ఆర్ చూసినప్పుడైతే నాకైతే 100% 200% ఆయన న్యాయం చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే అబ్వియస్లీ మీరు సాంగ్స్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి కాబట్టి సాంగ్స్ కూడా మీరు చూసింటారు. సో మ్యూజిక్ ఏ పీక్స్లో ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. అవును, ఇంకా ఆ విధంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రిజల్ట్ మీరే చూస్తున్నారు కాబట్టి. రేపు సినిమా చూసినప్పుడు ఓవరాల్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండవు దాని గురించి ఇంకా ప్రేక్షకులే మీరు చెప్పాలి. నాకైతే 100% 200% న్యాయం చేశాడు మ్యూజిక్. అయితే ఒక్కొక్క సాంగ్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఓరియంటేషన్తో ఇచ్చారు. అటు శివంగి వచ్చేసి ఓన్లీ అనసూయ గారిని ఫోకస్ చేసి ఎంత ఉమెన్ ఓరియంటెడ్గా, ఎంత ఆమె లేడీ శివంగి ఎలా అని ఒక సాంగ్లోనే చూపించేశారు. ఇటు వస్తే నీలి నీలి మేఘం కానీ ఎంత లవ్లీ సాంగ్, డ్యూయట్ సాంగ్ అయిపోయింది. ఇంకా లింగో లింగో చెప్పాల్సిన అవసరమే లేదు, అక్సా ఖాన్ కానీ చాలా సూపర్గా ఉండింది కొరియోగ్రఫీ అలా. అంటే యాక్చువల్లీ ఒక్కొక్క సాంగ్ గురించి చెప్తాను మేడం. ఎట్లా అంటే శివంగి సాంగ్ ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క వేరియేషన్ ఉంది సినిమాలో. ఎలా అంటే నవరసాలు ఎలా ఉంటాయో అలాగా మ్యూజిక్లో కూడా నవరసాలు చూపించే సినిమా ఇది. చెప్పాను కదా మల్టిపుల్ స్క్రీన్ ప్లే అని స్టోరీ వైజ్ మల్టిపుల్ ఎలా ఉందో మ్యూజిక్లో కూడా మల్టిపుల్ ఉంటుంది. ఎందుకంటే కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్ని రకాల నవ రసాలు పండేటట్లు ఉంటాయి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ ఒక రకంగా ఉండదు, ఒక సిచ్యువేషన్ ఆనందంగా ఉంటుంది, ఒక సిచ్యువేషన్ రొమాంటిక్గా ఉంటుంది, ఒక సిచ్యువేషన్ బాధ ఉంటుంది. అలాగే ఒక్కొక్క రకరకాల నవరసాలు పండినట్లు సాంగ్స్ కూడా నవరసాలు ఉన్నాయి మన సినిమాలో. చాలా డిఫరెంట్గా చెప్తున్నారు సార్ మీరు, నవరసాల సాంగ్స్ అనేది చాలా డిఫరెంట్గా వింటున్నాం మేము. అంటే యాక్చువల్లీ శివంగి సాంగ్ తీసుకోండి ఫస్ట్. శివంగి సాంగ్ ఏంటి, సినిమాలో అనుసూయ క్యారెక్టరేషన్ ఏంటో తెలిపే సాంగ్. అంటే ఆమె ఎలాంటిది, అందాల రూపస్సి, అహంకార కర్కసి అని ఆ విధంగా ఒక సాంగ్ ఉంది, ఆమె క్యారెక్టర్స్ని చెప్పే సాంగ్ అది. ఆ సాంగ్ని ఉత్తేజనతో పాడించడం జరిగింది. ఉత్తేజన అంటే మీకు అందరికీ అబ్వియస్లీ యాక్టిస్ట్గా తెలుసు మా మ్యూజిక్ డైరెక్టర్. యాక్చువల్లీ ఆ సాంగ్ అనుకున్నాక మా మ్యూజిక్ డైరెక్టర్ అయితే పట్టుబట్టి ఇది ఉత్తేజనంతో పాడియాలనుకున్నా. అంటే యాక్చువల్లీ ఉత్తేజన అంటే నేను షాక్ అయ్యాం, ఉత్తేజన్న ఆర్టిస్ట్ కదన్నా ఎలా పాడతారు ఏందన్నా మరి ఎట్లా అంటే, లేదు తమ్ముడు ఈ పాటకి ఆయన వాయిసే కరెక్టు నీకు తెలియదు
అని చెప్పి అన్నాడు. మళ్ళీ అలాగే మా ప్రొడ్యూసర్ గారు కానీ ఎగ్జిక్యూటివ్ అందరి దగ్గర అందరు షాక్ అనమాట. మేము అవుట్పుట్ విన్నాక రేంజ్లో ఉంది సాంగ్, మామూలుగా లేదు. అంటే వాళ్ళ పాప కూడా పాట, వాళ్ళ పాప పేరు, ఆమె కూడా సింగల్ హమ్మింగ్ చేయడం జరిగింది. సో తండ్రి కూతుర్ని కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ 100% సింగల్ చేసేసాడు. సో 100% ఆ సాంగ్ అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ వాయిస్ అసలు ఉత్తేజ్ గారు పాడాలంటే అసలు అసలు అర్థం ఆ రేంజ్లో ఉంటుంది. అసలు ఉత్తేజ్ గారి బేస్ వాయిస్తో పాడింది కానీ వాళ్ళ పాప ఇచ్చిన హమ్మింగ్ సౌండ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎంత బ్రీత్ కంట్రోల్ చేస్తే కానీ అంత హమ్మింగ్ సౌండ్స్ ఇవ్వలేరు. చాలా వాళ్ళ కాంబినేషన్ మాత్రం నిజంగా చాలా బాగుండిందండి. అంటే కాంబినేషన్ చాలా బాగుంది. అంటే మీరు చెప్పాను కదండి, సాంగ్ విషయంలో ఏ సింగర్ అయితే ఎలా చేస్తాడు, ఏ సింగర్ అయితే వాయిస్ సూటబుల్ అయితే, ఆ చాయిస్ అంతా మన మ్యూజిక్ డైరెక్టర్దే ఉంటుంది. ఇప్పుడు సినిమాలో ఏ ఆర్టిస్ట్ కావాలి, ఎలా కావాలంటే ఒక డైరెక్టర్ రెస్పాండ్. సో మ్యూజిక్ విషయంలో 100% ఆయన నేను విశ్వసించాను, నమ్మాను. సో 100% నాకు ఇస్తాడు అవుట్ అని నమ్మాను. అందుకే ఆయన అడిగి ఆ సింగర్ ఆయన చూపించాను నేనైతే. ఎందుకంటే రిజల్ట్ నాకు చూపించాడు, రిజల్ట్ 100% ఉంది రిజల్ట్. సో అలాగే నెక్స్ట్ సాంగ్ మనం నీల్ నీలి మేఘమ, ఆ సాంగ్ మన సింగర్ కార్తిక్ గారు పాడారు. ఆ కార్తిక్ గారికి ఎందుకంటే ఆ వాయిస్ పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి ఆయన పట్టుబట్టి మరి కార్తిక్ గారిని పిలిపించుకొని పాడిచ్చారు ఆ సాంగ్. ఆ సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు ఒక మారు కలిసిన ఉదయం అనే గజిలీలో చూసాం, కానీ అప్పటికి ఇప్పుడు ఏమాత్రం తగ్గలేదు. అంటే మంచి బేస్ ఉండే సింగర్, మంచి మామూలు సింగర్ కాదు, రేంజ్ ఉండే సింగర్ ఇప్పుడు కార్తిక్ గారు. ఆయనతోనే పాడించడం జరిగింది, ఎక్కడ తగ్గలేదు. సో ఆ సాంగ్కి కొరియోగ్రాఫీ నిక్సన్ మాస్టర్ చేశారు. నిక్సన్ మాస్టర్ అంటే మన ఆర్యా, ఆర్యా 2, పౌర్ణమి సినిమాలు కొరియోగ్రఫీ చేశాడు పెద్ద మాస్టర్, ఆయనే చేశాడు అనమాట కొరియోగ్రఫీ. ఒక పీక్స్లో ఉంటుంది సాంగ్ కూడా చూసేదానికి కూడా, ఆ కలరే కానీ విచ్ కానీ చూసేదానికి ఒక ఆహ్లాదకరంగా మామూలుగా ఉంటుంది సాంగ్, అలా ఉంటుంది. అలాగే ఇంకో సాంగ్ ఒకటి ఉంది, ఏది లింగలింగ సాంగ్. యా సాంగ్ ఏంటంటే చాలా బజ్ క్రియేట్ అవుతుంది బయట, అయితే లింగో లింగో అని ఎక్కడ చూసినా డ్యాన్స్ స్కూళ్ళల్లో కూడా పాటతో కంపోజ్ చేస్తూ ఉన్నారు. ఆ టిక్ టాక్లు కానీ ఇక్కడ చూస్తున్నాను నేను మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా ఆ సాంగ్స్లో మొత్తం బజ్ క్రియేట్ అయింది. సో ఆ సాంగ్ కూడా చాలా డిఫరెంట్, దాంట్లో అక్సఖాను మామూలుగా అద్దరు కొట్టింది డ్యాన్స్ అయితే. మెయిన్ ఆ సింగర్ కూడా మోష్మి నేహా గారు, సరే మా రాపా షకీల్ గారి వైఫ్ గారు అనమాట మెయిన్ అది పాడింది సాంగ్. ఆమె యొక్క పాడితా తీయక ఛానల్ ప్రోగ్రామ్స్ చేసిన చాలా మూవీస్ కూడా చేస్తారు బ్యాక్ టు బ్యాక్. సో ఆవిడ ఈ సాంగ్ పాడించలేదు, ఎందుకంటే వాయిస్ పరంగా అయితే 100% ఆ పాటకి మేడం అయితే చాలా న్యాయం చేశారు. సో ఆ సాంగ్కి కొరియోగ్రఫీ వచ్చేసి మా శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ అంటే మీకు తెలుసు ఇంకా ఎలా అంటే అదిరిపోతుంది మన ఇది చెప్పేసి ఆ విధంగా. సో అలా చేసామన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చూపించడం కూడా చాలా, డివోపి మాత్రం చాలా హైలైట్గా ఉండింది సార్. అటు లింగో లింగో సాంగ్లో మాత్రం ఇంకా చాలా వేరియేషన్స్ కనిపించాయి డివోపిలో. సో ఏంటి ఇంత హైలైట్గా ఎలా చేయగలిగారు? అంటే యాక్చువల్లీ డివోపి ది ఇంపార్టెంట్ అనమాట, ఏ సినిమాకైనా డివోపి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కెమెరా కన్ను మనం చూసే విధానం ప్రేక్షకుడికి ఏంది, సౌండ్ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ డైరెక్టరు, సెకండ్ ఇంపార్టెంట్ డివోపి కెమెరామ్యాన్ ఆ కథని డైరెక్టర్. అవును మేడం, ఏంటంటే మన కథ ఎంత ఇంపార్టెంటో, మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో దాన్ని చూపించి ప్రజెంట్ చేయగలిగే విధానం ఒక డైరెక్టర్ దగ్గర ఉన్నప్పుడు ఆ విజువల్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ విజువల్ క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదు. ఆయన దర్శన్ గారు కెమెరామ్యాన్ గారు, ఆయన కూడా మంచి మంచి పెద్ద పెద్ద యాడ్స్ చేశారు, చాలా పెద్ద సినిమాలకి వర్క్ చేశారు. సో ఈ సినిమాకి ఆయన గ్రాండ్గా తీశారనమాట, విజువల్ దగ్గర ఎక్కడ తగ్గలేదు, ఆయన 100%గా న్యాయం చేశారు. మీకు అర్థమవుతుంది కదా సాంగ్స్ చూస్తే తెలుసుకుంటుంది, ఎక్కడ ఎక్విప్మెంట్ విషయంలో కూడా మా ప్రొడ్యూసర్ కూడా తగ్గలేదు. అన్ని ఎక్విప్మెంట్ భారీ ఎక్విప్మెంట్స్ తెప్పించి, లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ తెప్పించి మనం వాడాము సినిమాకి, ఎక్కడ కూడా మనము డౌన్ అవ్వలేదు. ఎందుకంటే చెప్పాను కదా దర్జా ఖర్చు పెట్టారు మా ప్రొడ్యూసర్, దర్జాగా తీసాము అంతే. అటు ఎడిటర్స్ దగ్గర కానీ ఇటు ఫైట్స్ దగ్గర కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ, చాలా ఫైట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి అసలు చూస్తుంటే. యాక్చువల్లీ ఫైట్స్ విషయానికి వస్తే అంజు మాస్టర్ మేడం, ఎందుకంటే ఈ సినిమాకి మెయిన్ కీలకం ఫైట్స్. ఫైట్స్ ఎలా అంటే ఒక డిఫరెంట్, అంటే ఈ ప్లానింగ్ అంతా యాక్చువల్లీ అంజు మాస్టర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మన సునీల్ అన్న, సునీల్ అన్న నేను అప్రోచ్ అయ్యి మనము ఓకే చేసుకున్నప్పుడు సునీల్ అన్న తమ్ముడు ఫైట్స్ ఇంత చాలా బాగున్నాయి, నువ్వు 100% అంజు మాస్టర్ని పెట్టుకో, 100% కాదు 200% న్యాయం చేస్తాడు, నువ్వు పెట్టిన దానికి ఎఫోర్ట్ పెడతాడు అని చెప్తే అంజు మాస్టర్ని మేము ఓన్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎట్లా అంటే సినిమాలో ఒక ఫైట్ ఒక్కొక్క పీక్స్లో ఉంటుంది, సినిమాలో 4 ఫైట్లు ఉన్నాయండి, 4 ఫైట్లు 4 డిఫరెంట్ వేరియేషన్స్లో చేశారు. ఎందుకంటే ఒకటి నింజా ఫైట్ కానీ, నింజా ఫైట్ కూడా చేశారు, ఎందుకంటే మా మాస్టరు ఎస్పెషల్ చైనాలో ట్రైన్అప్ అయ్యాడు అనమాట, కున్ఫు అవి అన్ని చేశాడనమాట. ఓకే, సో అది మాకు ప్లస్ అయింది. అలాగే 4 ఫైట్లు 4 వేరియేషన్స్లో చేసుకున్నాం, అదే అండి దిస్సాలు.
సో డిఓపి గారి గురించి చెప్పారు, అండ్ ఆల్సో ఫైట్ మాస్టర్స్ అందరి గురించి చెప్పారు. ఎడిటర్ గురించి, ఎడిటర్ గురించి చెప్పాలంటే ఎడిటర్ గారు ఎంఆర్ వర్మ గారు అండి. ఎంఆర్ వర్మ గారు అంటే ఫేమస్, ఆయన దూకుడు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు, నంది అవార్డ్. సో ఆయనే మనకి ఎడిటింగ్ చేస్తున్నారు సినిమాకి. ఇది ప్లస్ పాయింట్ సినిమాకి ఎడిటింగ్ అనేది, ఎందుకంటే సినిమాలో మెయిన్ లాస్ట్ టేబుల్ ఎడిటింగే. సినిమా మనం ఎంత చేసామని కాదు, లాస్ట్ టేబుల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎడిటరే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమాల్లో మంచి అయినా చెడు అయినా ఏదైనా కానీ ఫైనలైజ్ చేసేది ఎడిటింగ్ టేబుల్. సో ఆ ఎడిటింగ్ చేసే వ్యక్తి చాలా మంచి పెద్ద ఎడిటర్ అవ్వడంతో అది నాకు ప్లస్ అయింది. ఎందుకంటే మంచి చెడులు తెలుసుంటాయి కాబట్టి ఏది ఎంతవరకు చేయాలనేది. ఆయన 100% సపోర్టివ్ క్యాండిడేట్ కూడా, సినిమాని దగ్గర కూర్చోబెట్టి నాకు మంచిగా చేశాను. సో అందుకంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో పనిచేయడం అనేది నా అదృష్టం అండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్తో మీ ర్యాపు ఎలా ఉందో మాకు చాలా బాగా అర్థమవుతుందండి. సో మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎలా ఉండింది మీ ర్యాపు? నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ 100% నాకు సపోర్ట్. ఎందుకంటే ఎంత రాజు యుద్ధానికి ఎంత చేసినా కానీ వెనకాల ఉండే వాళ్ళ సపోర్టే, వాళ్ళ సైన్యమే ఇంపార్టెంట్. సైన్యం పర్ఫెక్ట్గా చేస్తేనే మనం యుద్ధం గెలుస్తాం. సో నా సైనికులు, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది 100% నాకు సపోర్ట్. ఎందుకంటే మెయిన్ మన కో డైరెక్టర్ రాజా గారు కానివ్వండి, ఆ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ సుజన్ కానివ్వండి, అసోసియేట్ డైరెక్టర్ వర్మ గారు, తర్వాత అసోసియేట్ డైరెక్టర్ కేవీఆర్ గారు, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు లిఖిత్, మదను, చాలామంది ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ సపోర్ట్ అనమాట నాకు ఏ విషయంలో కానీ 100%గా వాళ్ళు ఈ పని ఆ పని డివైడ్ చేసుకుంటూ నాకు ఏ రోజు కూడా ఇబ్బంది కలిగించకుండా 100% వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, ఎందుకంటే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా బలం అంతే. సో ఇలా ఎడిటర్స్ కానీ డిఓపి కానీ అన్ని చాలా వెరైటీగా అండర్ నాకు తెలిసి ఒక్క వన్ మ్యాన్ ఓరియంటెడ్ అనేది అయితే కాదని అర్థమైపోయింది. ప్రతి ఒక్కరి కృషి కానీ ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ ఎలా సినిమాని డెవలప్ చేయాలనేది మాకు మీ మూవీ టీజర్లోనే అర్థమైపోయిందండి. అటు డిఓపి, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్స్, వీటితోనే కాకుండా ప్రొడ్యూసర్స్, ఇటు టెక్నీషియన్స్ అందరి గురించి మాకు బాగా ఒక మూవీ టీజర్లోనే అర్థమైపోయింది ఎంత మీ ప్రాణం పెట్టి చేశారో ఈ మూవీనని. సో ఈ దర్జా మూవీని ఇంత దర్జాగా ఎలా చేయగలిగారు? అంటే దర్జా మూవీని ఎలా చేయగలిగాను ఇంత దర్జాగా అంటే మేడం, మెయిన్ రవి పైడిపాటి అండి. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారి తమ్ముడు రవి పైడిపాటి, ఆయన ఎగ్జిక్యూటివ్ అండ్ కో ప్రొడ్యూసర్ అండి సినిమాకి. సినిమా స్టార్టింగ్ నుంచి షూటింగ్ ఎండ్ అయ్యేంత వరకు ఆయన మా బ్యాక్ బోన్లో ఉంటూ మంచి సపోర్ట్ కండిడేట్ అండి. ఇలా చేయి ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి నాకు ఎంత సపోర్ట్ చేశారంటే నేను లైఫ్లో మర్చిపోలేను. అంత మంచి సపోర్ట్ చేశారు ఆయన. మేకింగ్ జరిగేంత సేపు ఆయన మాతోనే ఉంటూ సినిమాకి లోటుబాట్లు చూసుకుంటూ సినిమాకి ముందు నడిపించిన వ్యక్తి ఆయన. సో ఆయన అయితే 100% నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ సినిమాలో ఏ నువ్వు ఎక్కడ తగ్గద్దు సలీం గారు, మీరు చేయండి 100% మనం ఇక్కడ చేస్తామని చెప్పి ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడి అది చేసి అన్నీ అరేంజ్ చేసిన వ్యక్తి ఆయన. సో ఇప్పుడు ఈ క్వాలిటీ వచ్చింది, ఈ ఆర్టిస్టులు పెట్టారు, ఈ ఎంత జరిగిందంటే కేవలం ఆయన ఇంట్రెస్ట్ వల్లనే ఇది ఎంత జరిగింది మేడం. మీరు ఎంత బలంగా ఉన్నారో మీ సైన్యం కూడా అంతే బలంగా ఉందని మాకు చాలా బాగా అర్థమైందండి. సో ఈ మోషన్ పోస్టర్సే కాకుండా అన్ని లాంచ్ చేశారు కదా మూవీకి రిలేటెడ్, సో అన్ని కూడా సినీ పెద్దలతోనే లాంచ్ చేయించారు కదండి. సో ఎలా, ఎందుకు అలానే అంటే మేడం, యాక్చువల్లీ మన సినిమాలో చెప్పాను కదా మేడం, మన కామెడియన్ శ్రీనివాసరావు గారు ప్రెజెన్స్ అని చెప్పాను. సో ఆయన ఏంటంటే మన ప్రొడ్యూసర్ గారికి బ్యాక్ బోన్ ఆయనే. ఇప్పుడు ఆయన ఎట్లా అంటే ఆయన ఉన్నంత వరకు మనకేముంది మేడం ఇండస్ట్రీలో, ఒక సినిమాకి మనకి ఇది మన లాంచ్ చేయాలి లేకపోతే ఉండాలి ఇలా చేయాలని చెప్పి మనం ఉంటుంది కదా ప్రొడ్యూసర్ గారు కానీ వీళ్ళు కానీ మంచి సపోర్ట్ చేసి ఆయన కూడా. సో మనకి లాంచింగ్ పెద్ద పెద్ద వాళ్ళు మన అల్లు అరవింద్ గారితో చేయించారు, తర్వాత సురేష్ బాబు గారు, తన తర్వాత వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారు, తర్వాత యాక్టర్ అర్జున్ గారు, తర్వాత మన రాఘవేంద్ర గారు డైరెక్టర్ గారు, తర్వాత కేఎల్ నారాయణ గారు, చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్దలతో మనం లాంచింగ్ చేశారు సినిమాలో. ఎక్కడ కూడా అన్ని చేశారు. ఇక పీరిలీజ్ ఫంక్షన్ కూడా నేను చెప్పకూడదు, మంచి సర్ప్రైజ్ ఉంది. అక్కడ మామూలు వ్యక్తి కాదు, ఒక రేంజ్ వ్యక్తి కూడా రాబోతున్నారు. సో అది కూడా ప్లాన్ జరుగుతుంది. ఎందుకంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తానే 5 డేస్ బిఫోరే ఒక మంచి ఫ్రెండ్స్ గ్రాండ్గా చేద్దామని మా ప్రొడ్యూసర్ గారు, మా అందరు మా టీమ్ యూనిట్ అంతా మనం అంతా డిస్కస్ చేసుకొని మనం చేసి ఉన్నారు. అది కూడా నేను ఇప్పుడు అయితే చెప్పలేను. సో నెక్స్ట్ ఏమైనా ఫర్దర్గా మీకే తెలియదు, అది సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను అంతే. ఈ దర్జాతో దర్జాగా ఒక ప్రేక్షకుని సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశాను. మేము మూవీకే వెయిట్ చేస్తూ మా క్యూరియాసిటీని పెంచేశారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యూరియాసిటీ పెంచేస్తున్నారండి మీరు? అంటే క్యూరియాసిటీ కాదు మేడం, ఎందుకంటే అది అంటే ఒక ఫీల్ అనేది. ఎందుకంటే మేడం మా ప్రొడ్యూసర్ ఎట్లా అంటే గోల్డ్ మేడం. ఎందుకంటే
కొత్త డైరెక్టర్ అనే ఫీలింగ్ అంటే నా మీద ఏం లేదు. ఒక కొత్త డైరెక్టర్ అనే ఫీలింగ్ లేకుండా నేను అసలు మనకు ఏదైనా ప్రొడ్యూసర్ ఇంత అని అనుకోవాలి. మనకు ఇంత అంటే ఒక అనుకున్న దానికంటే డబల్ కాదు, ట్రిపుల్ కాదు, ఎంతో అనే ఖర్చు పెట్టడం ప్లస్ వచ్చేసి పెద్ద పెద్ద వాళ్ళతోనే చేయడం అనేది మామూలు విషయం. అది అది చాలా గొప్ప విషయం. అది దానికి మా కామరేజ్ శ్రీనివాసరావు కానీ ఆయన కానీ, తర్వాత మన శివశంకర్ పైడిపాటి ప్రొడ్యూసర్ కానీ అని ఎక్కడ వెనకాలకోకుండా సినిమాకి కూడా ముందు ప్రమోషన్స్ కూడా మంచి భారీగా ప్లాన్ చేసుకున్నారు. సో ఈ విధంగా భారీగా జరుగుతుంది మేడం. చెప్పాను కదా మేడం, మా దర్జా ప్రొడ్యూసర్ దర్జాగా చేస్తున్నాడు అంతే. సో ఇంత చెప్పారు కదా మీ మూవీ గురించి, మా ఆడియన్స్కి మీ మూవీ గురించి ఏం చెప్తారు? ఆడియన్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇప్పుడు? అంటే ఆడియన్స్కి అంటే ఒకటే చెప్పాను కదా మేడం, దర్జాగా వెళ్ళి దర్జాగా చూసే సినిమా. ప్రతి ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంప్రెషన్ కూడా ఉంటుంది సినిమా మీద. ఎందుకంటే చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏం జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి ఇంట్రెస్ట్గా. ఎందుకంటే అంటే అంత బడ్జెట్ క్రియేట్ అవుతుంది సినిమా గురించి అని నా నమ్మకం ఉంది. ఎందుకంటే చూసిన ప్రేక్షకులే చెప్తారు. రేపటి రోజు సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఎలా ఉంది ఎలా ఉంది అనేది వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది. ఎందుకంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే సినిమాలో ఆ మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ ఉంది, ప్రేక్షకులు ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి నేపథ్యానికి గీతం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను నవరసాలు అని, ఆ నవరసాలు ప్రేక్షకులు ఆ ఫీల్డ్లోకి వెళ్తారు సినిమాలు. ఇలా ఆనందపడతారు, బాధపడతారు, ఐటమ్ సాంగ్ ఉంది, అన్ని రకాల ఉన్నాయి, అన్ని రకాల వర్గాల పెద్దలకి చూడదగిన సినిమా. చెప్తున్నా కదా, మీరు పెట్టిన టికెట్కి దర్జాగా వెళ్ళి దర్జాగా చూసి సినిమా మా దర్జా మూవీ. సో ఇది మేడం. చాలా బాగా చెప్పారండి. సో మేము కూడా మీ దర్జా మూవీని దర్జాగా చూడడానికి చాలా వెయిట్ చేస్తున్నాము. మా ఎంతూజియాసం ఇంకా పెరుగుతుంది మీరు చెప్పే మాటల్ని బట్టి. సో ఇది మీ ఫస్ట్ మూవీ కదండి డైరెక్టర్గా, ఇలాంటి ఎన్నో మూవీస్ ఇంకా బాగా చేయాలని, ఇంత దర్జాగా మేము నెక్స్ట్ మీ మూవీస్ని కూడా ఇంతే దర్జాగా చూడగలిగేలా మీరు ఒక హిస్టరీని క్రియేట్ చేస్తారని మాకు అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.